పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెం వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్తల మీడియా సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధం అయ్యారని, వైసీపీ పథకాలను కాపీ చేసుకుని వాటిని అవలంబిస్తున్నారని, చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయకుండానే మరో ఎత్తుగడతో మళ్లీ ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆచంట నియోజకవర్గంలోనే స్థానిక మంత్రి అనుచరులు సంక్షేమ పథకాలను అడ్డంగా దోచుకున్నారన్నారు. తన సొంత ఖర్చుతో రైతులకు 1,00,000 రూపాయల సబ్సిడీతో 3 ట్రాక్టర్లు, విద్యార్థులకు ఉచితంగా 4 బస్సులు, యువకులకు క్రికెట్ కిట్స్ అందజేసిన ఆచంట వైసీపీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ వైసీపీ విధానాలను కాపీ చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్తలు మదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొయ్యం మిషన్ రాజు, సర్రాజు, మేక శేషుబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. పెట్టడానికి అవకాశం ఇచ్చి ఇక్కడ నిర్చేసిన కోఆర్డినేటర్లు కానీ పార్లమెంట్ కోఆర్డినేటర్ కానీ మిగిలిన కోఆర్డినేటర్లు పెద్దలున్నాడు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు అనేకమైనటువంటి మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజున మీరు చూస్తా ఉన్నారు అట్టహాసంగా 2,000 రూపాయల పెన్షన్ ని ప్రభుత్వ ధనంతో భోజనాలు పెట్టి మరీ ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆడవడుచులకి 10,000 రూపాయలు, డ్వాక్రా మహిళలకి ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇస్తున్నామని అట్టహాసంగా మీటింగులు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మరి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ప్రజానేకం అందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసం చేస్తున్నటువంటి విధానానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకి రుణం ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. 1 చోట, 2 చోట్ల, 3 చోట్ల 3,500 రూపాయలు ఆ గ్రూపుల్లో వేసిన అది పొదుపు ఖాతాల్లోకి వెళ్లి వాళ్ళ అవసరార్థం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు కూడా 10,000 రూపాయలు అందలేనటువంటి పరిస్థితి, రుణమాఫీ చేస్తానన్నటువంటి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మా పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఒక ప్రశ్న ఇస్తే మీరు ఇంతవరకు ఎంత రుణమాఫీ చెల్లించారు, ఎంతమంది డ్వాక్రా గ్రూపులకి మీరు సహాయం చేస్తున్నారని అడిగితే అదే మంత్రివర్గంలో ఉన్నటువంటి పరితాల సునీత గారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెబుతూ మీడియాలోనే వచ్చింది, మీరు అందరూ చూస్తున్నారు, మేము ఇంతవరకు ఎవరికి రుణమాఫీ చేయలేదు. ఇది ఎన్నెళ్ళైంది? 6 నెలల కాలం క్రితం. ఇంతవరకు ఎవరికి రుణమాఫీ చేయలేదు, ఇంతవరకు మేము ఏ విధమైనటువంటి సహాయం అందజేయలేదని స్వయంగా శాఖ మంత్రే చెబుతున్నారు. మరి అలాంటిది ఈ రోజున గతంలో ఇచ్చినటువంటి హామీలను మరిచి బంగారం బ్యాంకులో పెడితే తిరిగి మీ ఇంటికి వచ్చేస్తుంది అనే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి మళ్లీ ఈ రోజున కొత్త ప్రచారానికి దిగినటువంటి విషయం మీరు అందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మళ్లీ 10,000 రూపాయల చెక్కులు 3 చెక్కులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే నెలలో 1 చెక్కు, మళ్లీ వచ్చే నెలలో 1 చెక్కు, ఈ లోపల ఎలక్షన్ కోడ్ వస్తుంది, జనాలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని ప్రజలకి మహిళలకి వివరిస్తూ ఉన్నాం, నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమం ద్వారా అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున రైతులకి, ప్రతి రైతుకి కూడా మళ్లీ రైతులను కూడా మోసం చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టున్నారు. ఈ రోజున ఎందుకునంటే ప్రతి రైతుకి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ప్రతి రైతుకి కూడా మళ్లీ సాయం చేస్తానని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నటువంటి ఇంటింటికి ఉద్యోగం ఇచ్చి ఒకవేళ ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ప్రతి ఒక్కరిని కూడా వంచే కార్యక్రమం చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తాయిలాలు పెట్టి మళ్ళీ ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలన్న దాని మీద మళ్ళీ మొదలు పెట్టారు. ఇవాళ 10,000 సెల్ ఫోన్ అని చెప్పి 3 సార్లు పసుపు కానీ పిలుపుకుంటున్నాం. మరి నిన్ననే మరి అత్తిలి నియోజకవర్గం మంచిల గ్రామంలో ఒక వృద్ధుడు కూడా చనిపోవటం జరిగింది, తాడేపల్లి గుడిలో ఇంకో చోట ముగ్గురు.
ఇలాగ వాళ్ళు ఒక సినిమా స్టంట్ గా మళ్ళీ ఏ రకంగా రావాలని ఒక డ్రామా కింద నడిపే కార్యక్రమం చేస్తున్నారు చిత్తశుద్ధి లేకుండా. మరి ఇవాళ రైతుల్ని మహిళల్ని డ్వాక్రా మహిళల్ని అందరినీ కూడా యువతని అందరినీ కూడా వంచే కార్యక్రమం చేశారు. ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక. మన ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ అంతా కూడా వ్యవసాయేతర మీద ఆధారపడే రైతులు ఎక్కువ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ రైతుల్ని విసమర్చారు. రుణమాఫీ చేస్తానన్నారు, రుణమాఫీ చేయకపోగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఈ పథకాలను ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికల స్టంట్గా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడతారని చెప్పిన విధంగానే మరి చంద్రబాబు నాయుడు గారు 3 నెలల ఎన్నికలు ఉన్నాయనగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను ప్రకటించినప్పుడు ఈ పథకాలు అమలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు, ఇలాంటి ప్రకటన పథకాలని ఏ రకంగా అమలు చేస్తారని చెప్పి పార్టీ నాయకులతోనూ అందరితోనూ ప్రెస్ మీట్లు పెట్టించి కండలు ఇప్పించిన ఆ నాయకుడు మరి ఈ రోజు ఏ రకంగా సాధ్యపడుతుందని అన్ని పథకాలని కూడా మరి కాపీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను డైరెక్ట్గా అమలు చేయడం జరుగుతుంది. చిన్నతనంలో పరీక్షల్లో పిల్లలు ఎవరైనా కాపీ కొడితే ఇన్విజిలేటర్ ఎవరో చూడకుండా కాపీ కొట్టాలి, చూస్తే బాగోదని చిన్నపిల్లలైనా భయపడుతూ మొహమాటంగా చేస్తారు. మరి ఈరోజు ఎంతమంది ఓటర్లు గమనిస్తున్నారని తెలిసినా కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని పబ్లిక్గా కాపీ కొడుతూ మరి ఈరోజు ప్రజలను మళ్లీ ఇంకోసారి మోసపుచ్చడానికి ఆయన సిద్ధపడడం చాలా సిగ్గుపడాల్సిన విషయం. దీనన్నింటినీ కూడా ప్రజలంతా తిప్పికొట్టాలి. ఈరోజు ఆయన ఇస్తున్న పెన్షన్ పథకాలకి ఇటుకి ప్రతి ఇంట్లో పని మనుషులు కూడా సెలవు పెట్టడం జరిగింది. పొరద్దటి నుంచి సాయంత్రం వరకు అక్కడ కాపలా కాసుకుని ఆయన ఇచ్చే పెన్షన్ని అందుకుని వారు పెట్టే భోజనాన్ని తిని వెళ్లాల్సిందిగా కోరుతూ ఆయన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఇందుపల్లిలో జనసేన జనబేట కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తుని గాజు గ్లాసును ప్రజల్లోకి తీసుకువెళుతూ పంపిణీ చేసి జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి మమేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సోషల్ జస్టిస్ జాయింట్ కన్వీనర్ ఐతాబత్తుల ఉమా మహేశ్వరరావు, నాయకులు ఇసుక పట్ల రవిబాబు, ఐతాబత్తుల వెంకట కృష్ణారావు, సుధా చిన్న, ఏడిద శ్రీను, నిమ్మకాయల రాజేష్, సిక్కం సుధా, పల్లవి అదేకే శెట్టి, మునపర్తి దుర్గ, ఐదాబత్తుల చిన్న, రమేష్ మొదలగు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నీటి కొరక నిజైతే సాధారణ మనం ఎవరికి వరంటే ఒకసారి ఓటేసి చూసి ఆశీర్వదించాలి. మన ఓటు అది జనసేన పార్టీకి రేపు వచ్చే ఎలక్షన్లో ఓటేయమని అడగడానికి వచ్చాను. జనసేన పార్టీకి ఓటు ఎందుకు చేయాలంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇంకా ఇలాంటి తాటగిలో ఉన్నా ఉంటుంది. మన లోపం కాదు, మనల్ని పరిపాలిస్తున్నాం వాళ్ళ లోపం. మనం ఓటేసి గెలిపించిన వాళ్ళు మనం మోసం చేస్తున్నాం. వాళ్ళ దోస్తులు వాళ్ళ కోపడడం కోసం మనం ఏం చేయట్లేదు. మరి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని సంపాదించుకుంటారు, కానీ సంపాదన వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీని చూసి మేము కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ తీసుకుని చెప్తున్నాం. మరి ఈయన అధికారంలోకి వస్తే మనకి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టిస్తారు, అలాగే విద్యా వైద్యం మీద మనం కథ ఖర్చు పెట్టవలసిన పనులు మనం నెల నెల కొనుక్కుని వంట గ్యాస్ ఫ్రీ చేస్తారు, కొనుక్కోకర్లేదు. అలాగే రేషన్ బియ్యం తీసుకుంటాం కదా, మనం నచ్చిన బియ్యం కొనుక్కోవడానికి నెల నెల చిన్న కుటుంబానికి 2,500, పెద్ద కుటుంబానికి 3,000 ఇస్తారు. అలాగే ఎవరైనా వికలాంగులు ఉంటే వారికి 5,000 పెన్షన్ ఇస్తారు. ఇంకా ఏదైనా మనం చేతి వృత్తులు అయ్యి చేసి ఉంటే మనకి రుణ సౌకర్యం కల్పించి లోన్లు ఇచ్చి అన్ని మనం ఆదుకుంటాం. చంద్రబాబు నాయుడు అన్ని ఎన్నికల ముందు ఒకరు రుణాలు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, బహుమతి ఇస్తున్నాం అంటున్నాయి. అన్నీ అబద్ధాలు. మళ్ళీ ఆయన వచ్చేనే మారతాయి శక్తులు. ఒకసారి మార్పు కోరుకునే వ్యక్తులుగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే
జనసేన పార్టీ ఓటు, జనసేన పార్టీ ఎన్నికలు గుర్తు రాజు అలాగే ఎవరైనా వికలాంగ ఉంటే వారికి 5,000 ప్యాన్స్ ఇస్తారు. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకసారి మన పిల్లల భవిష్యత్తు కోసం, విజయవంతమైన పరిపాలన కోసం మనం ఒకసారి అవకాశం. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ఓటేసి మన వంతు సాయంగా ఓటేసి ఆశీర్వదిస్తాం. వారు ఎడిట్ చేయబడ్డారు, వారి కొరకు మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మరి వారు మనల్ని ప్రేమించి మన మందిరానికి వచ్చారు కనుక వారి కొరకు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ముందుగా వారు ముందు శుభాలు తెలియపెట్టడం మనం ప్రార్థన చేద్దాం. అందరికి నమస్కారం అమ్మా. నా పేరు హైదరాబాద్ రమా మహేశ్వరరావు. జనసేన పార్టీ గురించి మీ అందరికీ చెప్పడానికి వచ్చాం. మరి ఇంటికి వెళ్తుంటే అందరూ ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. మీరు అందరూ ఇక్కడ ఉండడం వల్ల ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. జనసేన పార్టీ అనేది కొత్తగా పెట్టింది, ఈ రాష్ట్రంలో కొత్తగా పెట్టిన పార్టీ. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఇంటింటికి తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈరోజు మీ ముందుకొచ్చామమ్మా. మరి ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి ఆ రెండు పార్టీలు కూడా అవినీతి అక్రమాలలో కూరుకుపోయి మరి ప్రజలకి చేసినటువంటి ద్రోహం మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తులుగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పెట్టడం జరిగింది. రాజకీయాల్లో జవాబుదారితనం తీసుకురావాలి. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన వ్యక్తి ప్రజల సేవ కొరకే పనిచేయాలనేటువంటి ఉద్దేశంలో పనిచేయాలి. అవినీతి అక్రమాలకి పాల్పడకుండా ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటూ వారికి రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి హక్కులన్నీ కూడా పేద ప్రజలందరికీ చేరాలనే ఉద్దేశంతో మరి ఆయన సంవత్సరానికి 100 కోట్లు ఆదాయం వచ్చే సినిమా ఇండస్ట్రీని వదులుకొని ప్రజాసేవ కొరకే రాజకీయాల్లోకి వచ్చారమ్మా. మరి ఒకసారి మన బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా జనసేన పార్టీకి మద్దతు పలకాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు. ఇందులో అన్ని పార్టీల నుంచి ఇందులో వాడుతారు. దయచేసి ఎవరో ఏమి అనుకోవద్దు. మీ మీ ఇష్టం, మీ అంతరాత్మ ప్రబోధానుసారం మీరు ఓటు చేయండి. ఎందుకంటే ఈ రాజకీయాలు అనేటువంటివి ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో చూస్తున్నాం. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఇసుక కూడా అదొక బంగారం లాంటి వస్తువులాగా తయారైపోయిన సందర్భం మనం చూసాం. అంటే ఇసుక కూడా దోషేసుకునేటువంటి ఈ ప్రస్తుత తరుణంలో ఈ రాజకీయాలంటే వ్యాపారం కాదు. రాజకీయాల్లో వచ్చేవాళ్ళు బ్రతుకు తెలుగు కోసం రాకూడదు, ప్రజల బ్రతుకుల తెలుగును మాత్రమే రాజకీయాలకు రావాలని చెప్పారు. మరి ఏదైతే అంబేద్కర్ ఒక మాట చెప్తూ ఉంటారు, మీరు మీ హక్కును సాధించుకోవడానికి కత్తిని కథని ఆయుధంగా వాడకండి. మీకు నేను 25 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇచ్చాను. ఆ ఆయుధం ద్వారా మీరు మంచి నాయకులు ఎన్నుకుని ఇది మీ పిల్లల భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవచ్చు అని చెప్తారు. ఓటు చాలా ప్రజాస్వామ్యంలో చాలా బలమైన ఆయుధం అమ్మా. మరి ఆ ఓటుని మనం ఇంతవరకు తెలుసో తెలియకో లేకపోతే అందుబాటులో ఉన్న పార్టీకి ఇంతవరకు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈ బలమైన ఆయుధాన్ని ఉపయోగించి ఒక నీతివంతమైనటువంటి నాయకుడిని మనం ఎన్నుకోగలిగితే మనం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ఓటు ఒక వార్డు మెంబర్ని చేస్తుంది, ఒక సర్పంచ్ని చేస్తుంది, ఒక డెప్యూటీస్ని చేస్తుంది, ఎమ్మెల్యేని చేస్తుంది, ముఖ్యమంత్రిని చేస్తుంది, అలాగే ఎంపీని చేస్తుంది, ప్రధానమంత్రిని చేస్తుంది. వీళ్ళందరూ అవుతున్నారు మన ఓట్ల ద్వారా. మన హక్కుల కోసం పోరాడుతూ ఉంటే లాటరీతో కొట్టిస్తారు, కేసులు పెట్టిస్తారు, జైల్లో వేయిస్తారు. మరి ఈ ఓటుకి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ ఓటుకులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు నిజాయితీ పోరాట నాయకుడు అని మనం గుర్తించినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నటువంటి భారతదేశం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సమసమాజ స్థాపన అలాగే రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం సాధించడానికి అవకాశం ఉంటుందని ఆయన ఆశించారు. అయితే దురదృష్టవశాత్తు ఇంకా
వీళ్ళ దేశంలో కుల వివక్షలు కానీ మత వివక్షలు కానీ కొనసాగుతున్నాయి. మరి అన్ని కొనసాగకుండా ఉండాలి, ఎవరికి పనుల్లో ఆట కట్టించాలంటే మనం నిజాయితీ పనులైనా వ్యక్తులు ఎన్నుకోవాలి. మరి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, మీరు కూడా అందరూ తెలివైన వాళ్ళే ఉంటారు కదా, ఓటు వేసే ముందు ఆలోచిస్తారు, మంచి వ్యక్తులు ఎన్నుకోండి. మేమైతే జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఓటేమని అడుగుతున్నాం. జనసేన పార్టీ అది మీ అంతరాత్మకోవడానికి వదిలేస్తున్నాం. మీ ఇంటి దగ్గర అయితే పర్సనల్ గా మాట్లాడుతున్నాం, కానీ ఒక సమూహంగా ఉన్నప్పుడు ఒక విధానం నుంచి చెప్పడం బాధ్యత కాదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి, అలాగే గౌరవనీయులైన పాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశాను. అదే విధంగా మధ్యలో వచ్చి ఈ ఆరాధన దైవ సన్నిధిలో ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించవలసిన కోరుతున్నాం. మా కోసం మా పార్టీ అభివృద్ధిలోకి రావాలని, అధికారంలో రావాలని పాస్టర్ గారిని ప్రార్థన చేయవలసిందిగా మాకు గర్వించుకుంటాం. అలాగే ఈరోజు ఇందుపల్లి గ్రామంలో జనసేన ప్రజాబాట జనబాట అనే కార్యక్రమాన్ని మన ఐతాపతి రోమావేశ్వర గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే గ్రామస్తులు కూడా కలిసి తిరుగుతున్నాము. ఈ జనబాట కార్యక్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి మన లార్డ్ ఏంజర్ చర్చిలో తిరిగే భాగంలో రాజేంద్ర చర్చిలో మీ మీ ముందుకు వచ్చే అనుకరం కూడాను. ఈ కార్యక్రమంలో రాజకీయాలు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాయకులు వస్తూ ఉంటారు. అయితే ఇవాళ ఒక వ్యక్తి ఒక శక్తి అనేటువంటిది అందరికీ కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానీ రాజకీయాల్లో కానీ ఇవాళ నడుస్తున్న విధి విధానాల్లో కానీ అందరికీ ఇచ్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంతా అనుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా అలా అనుకోవాలి అనే ఒక భావంతో తెలియపరుస్తున్నాము. అలాగే ఎవరైనా కానీ కొత్తవాడు ఈయన వచ్చి ఏమి చేస్తాడు, కొత్తవాడు ఏదో చేస్తాడు, కొత్తవాడికి అనుభవం లేదు అని ప్రతి ఒక్కళ్ళు అంటారు. మనతో నిన్న మొన్నదాకా తెలిసినటువంటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాదు విడిపోయింది. తెలంగాణ ఆంధ్ర తెలంగాణకి సీఎం ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఫస్ట్సారిగా నెగ్గినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తెలంగాణ భావంతో నెగ్గాడు కేసీఆర్ గారు అన్నారు. మరి నిన్న కాక మొన్న మళ్ళా ఎలక్షన్ అయింది, కేసీఆర్ గారే నెగ్గారు. అటువంటిది ఒక వ్యక్తికి ఏ వ్యక్తికైనా కానీ ఒక అవకాశం ఇస్తే ఆ వ్యక్తి ఏమిటి అనేటువంటి అర్థం అవుతుంది. ఎప్పుడు ఒకనే ఒకటి బతిమాలుతూ ఉంటే కనుక ఆ వ్యక్తి ఏం చేసినా కానీ మనంతా వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈరోజు కొత్తగా మీ ముందుకు కొత్త పార్టీ వచ్చింది జనసేన అని ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ ఆలోచించుకొని మీ అందరూ కూడా 10 మందికి తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని పెంచినటువంటి మీ అందరి ముందు కూడా మేము వచ్చి మాట్లాడటానికి మీరంతా మీ ప్రార్థనా సమయంలో ఒక రాజకీయపరంగా మాట్లాడడం తప్పు. తప్పని తెలిసిన ఒక సమూహంగా ఉన్న చోట అయితే మాట వినిపిస్తుంది. కాబట్టి సమూహంగా ఇంతమంది ఉన్నారు కాబట్టి మేము ముందుకు మేము రావడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఈ రోజుని జనసేన పార్టీ మరి హైదరాబాద్లో ఉమేశ్వరరావు గారు మరి వారి పార్టీ నిలబడి వారు ఈ విధంగా మరి గ్రామ గ్రామం తిరుగుతున్నారు కాబట్టి మనందరం కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేద్దాం వారి కొరకు. పరిశుద్ధుల జీవాధిపతి వందనాలు. ఇదిగోనైనా మా ప్రియులు ఐతాపతి రమేశ్వరరావు గారు, వారి భార్య, వారి బృందము, అలాగే మా పంతులు గారు, మనందరూ కూడా ప్రభువా ఇదిగో తిరుగుచుండగా వారికి ఆయురారోగ్యాలు దయచేయండి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ తండ్రి వారికి తోడుగా ఉంచండి బాబు. నాయన వారి యొక్క ప్రయత్నం అన్నింటిలో మీరు సహాయం చేయండి. దీవునికరంగా మహిమకరంగా చేసి మీరే మహిమకరంగా ప్రభావం తీర్చుకోండి. కూడినప్పుడు అందరమే మీ సన్నిధించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఓకే, సంతోషాన్ని గాడ్ బ్లెస్.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హీరాహాల్ మండలం సామలాపురం గ్రామంలో పసుపు కుంకుమ రెండవ విడత మరియు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పాత శైలజ మోహన్ రెడ్డి, మండల తహసీల్దార్ ఎంపీడీఓ వెలుగు ఏపీఎం జై చంద్రారెడ్డి, రెవెన్యూ సిబ్బంది, డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు, వృద్ధులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కోరుకోవాలా, మనసు నిండా ఆశీర్వదించాలా, మనస్ఫూర్తిగా మీ సహకారం ఆయనకు అందివ్వాలని మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని, మన పేదరికం పూర్తిగా పోవాలని 68 సంవత్సరాల వయసు ఆయనకి రాత్రింబవళ్ళు కష్టపడతా ఉన్నాడు. ఎవరి కోసం? ఆయన కుటుంబం కోసమో, కొడుకు కోసమో, మనవడి కోసమో ఖర్చు పెట్టడం లేదు. ఆయన కష్టమంతా మన కష్టాలు తీర్చడం కోసం. ఫోటో సార్ ఆరాధ్య సంఘం ఎవరు మాట్లాడతారు? గండగారు గారు సార్ మైక్ ఇవ్వండి. ఇవ్వు ఇవ్వు మాట్లాడు ఏం పనులు ఆరాధ సంఘానికి మన రాష్ట్ర మంత్రివర్గ కాలు శ్రీనివాసన్న చేతుల మీదుగా పసుపు కుంగంతో పాటు చెక్కలు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. అందరూ ఒకసారి మహిళలందరూ చెప్పాటతో కృతజ్ఞత తెలియజేసేదమ్మా. దివ్య మహిళా సంఘం దివ్య అట్లాగే ఎంపీపీ శైలజ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శంకర్ గారు, ఆనందరెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, ఎంపీటీసీ సభ్యురాలు మల్లికార్జున్ గారు, రాజు గారు, వెలుగు అధికారి గంగాధర్ గారు,
మండల అధికారులు, వివిధ శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులు, ముఖ్యంగా సోమలాపురం గ్రామ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో నందమూరి ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ తిలక్ మరియు నందమూరి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దైన ఫ్యాన్స్ అభిమానులు అందరూ కలిసి కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఆలోచనతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు అందరము కూర్చొని ఆలోచించుకొని ఈ ఏలూరు నియోజకవర్గంలోనే కాదు ఈ 13 జిల్లాల్లో కూడా నందమూరి అభిమానులందరూ తెలుగుదేశంకి అంకితం, తెలుగుదేశం వెనకాల తిరగాలని చెప్పి, అలాగే పెద్దయ్యను ఎట్టి పార్టీని, అలాగే పశువు జెండా ఎప్పుడు రెపరెపలాడాలని మా తెలుగుదేశం అభిమానులందరము, మా నందమూరి అభిమానులందరము ఇప్పుడు దాకా పనిచేస్తూ వచ్చాం. ఎప్పుడు కూడా దేనికి కూడా ఆశించకంట, పార్టీ బాగుంటే చాలు, జనాలు బాగుండాలనే ఆలోచనతో నందమూరి అభిమానులందరము కొనసాగుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు, అతని తండ్రి మరణం తర్వాత ఆయన ఎన్నో బాధల్లో ఉన్నా సరే రేపు వచ్చే ఎలక్షన్లో కంపల్సరిగా ఈ పార్టీలో కొనసాగి, అలాగే అభిమానులందరికీ మంచి పిలిపించి నందమూరి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్నారు అనిపించి, అలాగే బాలయ్య బాబు, అలాగే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఫ్యామిలీ మొత్తం ఉన్నది, అలాగే మేము కూడా అభిమానులందరం ఉన్నాం. రేపు ఈ 13 జిల్లాల్లో కనీసం 170 సీట్లు, 125 సీట్ల దాకా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూ, అలాగే 20-25 సీట్లు ఎంపీ సీట్లలో 24 వరకు 23 వరకు గెలాలని చెప్పి మా నందమూరి అభిమానులందరూ ఈవేళ డంకాపదంగా మీటింగ్ పెట్టి మేమందరం అభిమానులతో చెప్తూ ప్రతి ఒక్కరు సైనికులాగా బార్డర్లో కాపాడే సైనికులుగా మేము పనిచేస్తామని చెప్పి ఈ అందరం అయ్యాన్ని, మీ మీడియా అయ్యాన్ని మేము మాటిస్తున్నాం. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా మాకు గెలిచిన వాళ్ళందరూ, మా నందమూరి అభిమానులు ఈ 13 జిల్లాలు ఎక్కడున్నా సరే మీ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ మా అందరినీ చూడాలని మేము సమూహంగా కోరుకుంటూ ముగిస్తున్నాం. అది మా జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీకి గట్టిగా కృషి చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టారు? మీటింగు నందమూరి వంశం మొత్తం అంతా ఒకటే అయ్యి ఉన్నామని ఇప్పుడు మీ అందరికీ చెప్పడానికి ఇప్పుడు మీటింగు సమావేశం జరిగింది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ, జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అని బయట జనాలు అనుకుంటున్నారు మాలన, అలాంటిది ఏమీ లేదని మేము ఇప్పుడు ఐక్యంగా ఉన్నామని మీకు తెలియజేస్తానికే ఇప్పుడు ఈ మీటింగు ఇది మొత్తం అంతా. మా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చివరి బొట్టు దాకా పార్టీనే ఎమ్మంటు పెట్టుకుని కాబోయే కాలంలోనూ కూడా మావాడు ఎన్టీఆర్ గారు ఇది రాజకీయాన్ని శాసిస్తారని మేము భావిస్తున్నాం. కొంచెం చిన్న చిన్నగా బయట చెప్పుకోవడం తప్ప అది చెప్పుకోవడం అనేది ఏమి లేదు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే అభిమానులు కలుస్తారు, కింద మేము అభిమానులు కూడా వెళ్తాము, వస్తాము, వెళ్ళి మేము కలిసే ఉన్నాము. ఇది నందమూరి కుటుంబం, మా కులం నందమూరి, మా రక్తం నందమూరి, మా పేర్లు నందమూరి, మా ఊపిరి నందమూరి. జోహార్ ఎన్టీఆర్, జై బాలయ్య. సీఎం గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు నందమూరి అభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మేమందరం ముందుగా కీర్తి శిష్యులు, పేదల పెళ్లికి, అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే స్ఫూర్తితో
తెలుగుదేశం పార్టీని స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టరేట్ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేసుకుంటాను. మా నా తరఫున మా నందమూరి అభిమానులందరి తరఫున కూడా అదేవిధంగా ఆయన నట రాజకీయ వారసులుగా మరి మా దైవం నరసింహ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు ఆయనకు కూడా మా అభిమానులందరి తరఫున నా తరఫున హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నందమూరి అభిమానులందరూ కలిసి రేపు రానున్న ఎలక్షన్లో మా ఏలూరు టైగర్ బడేటి బుజ్జి గారికి అఖండమైన మెజార్టీ సాధించి ఆయన రేపు రాబోతున్న ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా ఆయన చూడాలనే ఉద్దేశంతో మంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశంతోనే అభిమానులందరూ కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాకపోతే చిన్న మా అభిమానులందరిలో కూడా చిన్న హెల్త్ ఉండిపోయింది. మరి మేమందరం కూడా ఎన్టీ రామారావుని ఆయన కాలం చేసిన తర్వాత బాలయ్యబాబు గారి రూపంలో ఆయన చూసుకుంటున్నాం. ఆయన నట రాజకీయ వారసుడిగా ఆయన ఉన్నారు. మరి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఏ కార్యక్రమంలో కూడా ఆయన ఫోటో పెట్టకపోవడం అభిమానులందరికీ ఎంతో బాధాకరంగా ఉందని కూడా ఈరోజు మేము అందరం క్షమించుకుంటూ తెలియజేసుకుంటున్నాం. మరి దీన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి ఆయనకు కూడా సంతృప్తి స్థానం చూపించి రాష్ట్ర స్థాయిలో చూపిస్తే మా అభిమానులందరూ ఇంకా ఎంతో రెట్టింపు ఉత్సాహంతో పరిగెత్తి రేపు ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టుగా రేపు రానున్న 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు పైగా వచ్చేందుకు కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్! మీరు ఏదైనా అనుకోండి కాదు అది కావాలి, అదొకటి సభ్యత్వానికి ఒక కావాలి. మాకు మాకు ఏంటంటే సభ్యత్వానికి గుర్తింపు లేదు, ఎన్టీఏ ఛాన్సీ కంటే గుర్తింపు లేకపోయింది. ఇప్పుడు ఎవరైనా ఎన్టీఏ ఛాన్స్ అది బాగా కావాలి, ఎన్టీఏ ఛాన్స్ కానీ పెద్ద ఎన్టీఏ ఛాన్సీ వచ్చింది కాదనట్లేదు. ఎన్టీఏ కూడా మా వాసుడే అది కావాలనట్లేదు, అందరం అవ్వాలి కాబట్టి ఒక గుర్తింపు కావాలంటుంది మాకు కావాలి. కార్యకర్త చనిపోయినప్పుడు ఇంటి కానీ పరణించాలి, ప్రతి కార్యకర్త కానీ మన ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే ఇంటి గారు దాన్ని జనబెట్టి డబ్బులు అవ్వాలి. ఎవరు తెలియదండి వచ్చారు కావాలి మాకు మనిషి మాకు గుర్తింపు లేదు, మాకు గుర్తింపు లేదు అందరు కాబట్టి మీ అందరికీ ఇప్పుడు వచ్చింది మా ప్రజల బంధువులు దర్శనమే మన పడే గుర్తి గారు అందరికీ పొడి చేస్తారు. ప్రతి డివిజన్ గారు ఇంటింటికి పాదయాత్ర చేస్తారు. మన అభిమానులు చూడాలంటే బాలకృష్ణ అభిమానులు మీ అభిమానులు చాలు, మీ అభిమానులు ఇంతమంది మేము ఉన్నాం ఈ డివిజన్లో. మీ డివిజన్లో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క అభిమానులు కూడా తలలు కొట్టేసుకొని తెలంగాణ తలలు కొట్టేసుకొని ఎమ్మెల్యే గారు కొట్టేసుకొని ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారా, ఈ డివిజన్లో చూడాలంటే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారా, ఈ రెండు ఫ్యాన్స్ ఒకటేనా అని మీరు ముమ్మెంట్ చేపట్టారు. ఈ ఎలక్షన్లో అందరు కలిపి మన బాలయ్యబాబు జూనియర్ ఎన్టీఆర్ ఒక నాటిలో మనం వచ్చాం కాబట్టి అందరం ఈ కలెక్షన్ 2019 బుజ్జి గారి గెలుపు కోసం మీరందరం ప్రతి డివిజన్కి ప్రతి పంచాయతీకి వచ్చినప్పుడు ఆ ఎవరి మనం పోలంత సినిమాలుగా పోలంత ఖర్చు పెడతాం, పోలంత వేస్ట్ ఖర్చు చేస్తాం కాబట్టి ఆ ఎవరి ఆ డివిజన్ వచ్చినప్పుడు ఆ పంచాయతీకి వచ్చినప్పుడు తన ఫోటో ప్లస్ చేసి ఎమ్మెల్యే గారు స్వాగతిస్తే ఎమ్మెల్యే గారు గుర్తింపు మీరు ప్రతి ఒక్క కార్యకర్త కదా, ప్రతి ఒక్క అభిమాని అది ఒకటి ఎదురుగా చూడకండి.
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రం బీసీ హాస్టల్ నందు దాదాపు 90 మంది పిల్లలు ఉన్నారు. హాస్టల్ నందు కనీస సౌకర్యాలు లేక చుట్టూ ముళ్ల కంపలు, సరైన బాత్రూమ్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వార్డెన్ విజయ్ కుమార్ పిల్లల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ఈ బాత్రూమ్స్ చూసి చెప్పుకోవచ్చు. కనీసం ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఎవరికి తెలియని స్థితిలో ఉన్నారు ఆయన. హాస్టల్ పరిస్థితి అయితే ఒక గదిలో దాదాపు 7 మంది నిద్రిస్తున్నారు. ఆ గదికి తలుపులు విరిగిపోయి ఈ చలికాలంలో పిల్లలు గజగజ వణుకుతూ ఉంటారు. తలుపులు విరిగిపోయి దాదాపు 3 నెలలు అవుతుంది. కనీసం పట్టించుకోవడం లేదు. ఉన్నత అధికారులు చొరవ చూపి హాస్టల్ వార్డెన్ పై చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని పిల్లలు కోరుచున్నారు. ఎంతమంది రూమ్లో పనుకునేది? ఎంతమంది? కొత్త పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం హై స్కూల్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భీమిరెడ్డి సోరారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం సుమారు 2,000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సింగగూడెం నుండి బయలుదేరిన ర్యాలీ కొత్తపల్లి, రంగాపురం, బోగోలు, ధర్మాజీగూడెం, తువ్వచిలక రాయుడిపాలెం మీదుగా లింగపాలెం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ బాబు, ఉన్నమట్ల ఎలీజా, భీమిరెడ్డి సోరారెడ్డి, దయ్యాల నవీన్ బాబు, అశోక్ బాబు, మందుల సాయిబాబు, కోటగిరి పాపారావు, పర్రెడ్డి వేమనరెడ్డి, జగ్గవరపు జానకి రెడ్డి, కొటారి మోహన్ రావు, బేతిన మధు, ముసునూరి వెంకటేశ్వరరావు, రఘునాథరెడ్డి, కొప్పుల వెంకటేశ్వరరావు, సేవా రాజేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరి బైక్ దగ్గర వారు విడవచ్చునే కోరుతున్నా. తీసేసారు పాలం మోటార్ సైకిల్ ఎవరి బైక్ దగ్గర వారు వెళ్ళచ్చునే కోరుతున్నారు. దయచేసి ఎవరు వెళ్ళాలి హెల్మెట్ తీసుకొస్తే ఇవన్నీ ఎవరికి ఇస్తారు? ఎక్కడ
అనంతపురం జిల్లా మడకశిర పట్టణం అమిదాల గుంది గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తో పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో గత నెల 24వ తేదీ బుధవారం స్థానిక అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో నంది దొంగిలించబడిందని స్థానిక ఈవో ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక బైపాస్ రోడ్లో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చూసి వారిని అరెస్టు చేసి విచారణ చేయగా రాజమండ్రికి చెందిన రామకృష్ణ స్వామిజీ ఇచ్చిన సలహా మేరకు పాత నంది విగ్రహాలలో వజ్రాలు ఉంటాయని చెప్పడంతో దేవాలయంలో గుమస్తాగా పనిచేస్తున్న పెంకే శ్రీనివాస్, అతని సోదరుడు పెంకే వీరవెంకటరావు, రామలింగయ్య చౌదరి కలిసి రామచంద్రపురంలోని శివాలయంలో నంది విగ్రహాన్ని దొంగిలించారు. రాత్రి సుమారు 1:30 నంది విగ్రహాన్ని గుణపాలతో లేపి కూలీల సహాయంతో వాళ్ళు తీసుకెళ్లారు. రాజమండ్రి విమానాశ్రయం రోడ్డు మీదుగా గోకవరం మండలం కోరుకొండ శివారులో బిడ్జి పక్కన గల కొండగొట్టలోకి విగ్రహాన్ని తీసుకుని వెళ్లి అక్కడ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టి చూడగా దానిలో వజ్రాలు లేకపోవడంతో ముక్కలను వేరే చోట వేయగా పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేసే విషయంలో వీరిద్దరూ దొరికారు. 23వ తారీఖున రామచంద్రపురంలోని అగస్త దేవాలయంలో నంది విగ్రహం చోరీ అవడం జరిగింది. అది ఐదు దగ్గర నుంచి మాకు పై ఆఫీసర్ నుంచి కానీ లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ముద్దలు ఎలా పట్టుకోవాలని చెప్పి విపరీతమైన ప్రెజర్ అవ్వడం జరిగింది. అది మీ యొక్క కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నాము. ముందుగా రామచంద్రపురం ఎస్ఐ గారు వెళ్ళి ఆ లొకేషన్లోకి వెళ్ళి అక్కడికి అసలు ఏ విధంగా చేయాలని చెప్పి డిటెక్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేయడం జరిగింది. అక్కడ మెయిన్ ఇదంతా కూడా ముద్దలు పెట్టుకోవడం కూడా మెయిన్ ఆఫ్ టెక్నికల్గానే జరిగింది. మొత్తం కూడా టెక్నికల్ ఆపరేషన్ అంతా కూడా ఇప్పుడు ఎస్ఐ గారు ఇక్కడ టెక్నికల్ ఇన్పుట్స్ అన్నీ కూడా మన కాకినాడ ఎస్పీ గారికి టెక్నికల్ ఇన్పుట్స్ ఉన్న ఎస్పీ గారి టీంకి ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి టీం నుంచి వచ్చిన టెక్నికల్ ఇన్పుట్తో మన రామచంద్రపురం డిఎస్పీ గారు టీం అంతా కూడా అంతా అనలైజ్ చేసి ఎస్ఐ గారికి క్రైమ్ పార్టీకి రామచంద్రపురం ఎస్పీ క్రైమ్ పార్టీ టీంకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా దాన్ని అంతా అనాలిసిస్ చేసి మొత్తం కూడా ఈ యొక్క ముద్రల్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఒక ఎలా జరిగింది అంటే ఇది ఇందులో ఉన్న ప్రధానంగా వెంకయ్య శ్రీనివాస్ అని చెప్పి తన జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నెల్లూరు టెంపుల్లో ఆయన ఆఫీస్ వచ్చి రామచంద్రపురంలో స్వామి దేవాలయం ఈయన ఒక ఆఫీసు ఈయన ఎన్నో చెడివస్థానాలు ఉన్నాయి. ఈయన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇతన్ని వీళ్ళ ఒక తమ్ముడు ఆయన వెంకయ్య వీర వెంకటరావు కలవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఏంటి ఎలాగన్నా సరే మనం ఏదో విధంగా సరే ఏదో విధంగా మనం అక్రమ మార్గంలో సంపాదించే డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఈ యొక్క తమ్ముడు పెంకేసి వీరవెంకటరావు అతను ఒకసారి నంది దగ్గరికి రావటం నంది చోట చూసేటప్పటికి నంది విగ్రహం కొంచెం ఊదంటే ఆయన కనిపించింది. ఇదే విషయం ఇతను ఈయనకి తెలిసిన రాజమండ్రిలో ఒక వ్యక్తి దగ్గర చెప్పడం జరిగింది. నంది చూడలేకపోతున్నాడంటే అంతే అందులో డెఫినెట్గా అందులో వజ్రాలు ఉంటాయని ఆ స్వామి చెప్పడం ఆయన వచ్చి ఇక్కడికి ఇదంతా ఒక 5 నెలల క్రితం వచ్చి స్వామి ఇక్కడ చూసుకుని ఆ నందిలో నిజంగా వజ్రాలు ఉంటాయి అని చెప్పడం అది శ్రీనివాస్ దాన్ని ఎలాగైనా సరే ఇక్కడ ఇవ్వకుండా తన మీదకి పెట్టుకోకుండా తన తమ్ముడి చేత అదేవిధంగా లోకల్ సపోర్ట్ ఉందని చెప్పి లోకల్గా ఒక చౌదరి చేత ఇదంతా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్లాన్లో భాగంగానే వీళ్ళు ఆ 23వ తారీఖు నైట్ వచ్చి ఇది అంతకుముందు 2-3 సార్లు కూడా దీన్ని అటెంప్ట్ చేయడం జరిగింది. ఎలా ఏ విధంగానే సరే దీన్ని లిఫ్ట్ చేయాలని చెప్పి అటెంప్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి అవకాశం కుదరక 23వ తారీఖు నైట్ కొంతమంది బయట నుంచి కూలీలను తెచ్చుకుని అది ఒక నందీశ్వర స్వామిని గుణపాలతో తొలగించి లిఫ్ట్ చేసి తీసుకోకూడదు. ఈ యొక్క ముద్దాయిలు మళ్ళీ వీళ్ళు ఇదే విధంగా ఇక్కడ వాళ్ళకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు గుమ్మాల దొడ్డు అవసరం తీసుకెళ్ళి అదే రోజు దాన్ని పగలగొట్టడం జరిగిందండి. ఇందులో పాత్నరస్తులు అంటూ ఎవరు లేరు. ఇందులో పాత్నరస్తులు లేరండి, అందరు కొత్త వాళ్ళే. పగలగొట్టడం జరిగింది. పగలగొట్టి ఏమీ లేకపోయేసరికి వీళ్ళు ఇంకా ఆ ముక్కలను అక్కడ వదిలేసి మళ్ళీ ఆ స్వామిని కలిస్తే ఆ స్వామీజీ ఇక్కడ మన ద్రాక్షారామం గుడి చుట్టుపక్కల ఉన్న నందులు అన్ని కూడా చాలా పవర్ఫుల్, ఇందులో లేకపోతే వేరే నందులనే ఉంటాయి అని చెప్పడంతో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ వేరే అందుకన్నా దాన్ని దొంగిలించని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకునే భాగంలో వీళ్ళందరూ కూడా
మన టెక్నికల్ అనాలిసిస్ తో చేయడం వల్ల అందరూ కూడా ఈ రోజు కూడా ప్లాన్ చేసుకుని తెలిసి మనం ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఎండోమెంట్ ఇది మటుకు ఈ ఊరే ఎండోమెంట్ అవుతుంది. మిగతా అందరూ కూడా ఈ చదువులు కూడా ఈ ఊరు ఈ ఊరే. వీళ్ళ తమ్ముడు వచ్చేసి ఎండోమెంట్ అతను పనిచేసిన తమ్ముడు వీర వెంకట్రావు వచ్చేసి ఉంది రాజమండ్రి. మిగతా అందరూ కూడా అదే రాజమండ్రిలో ఉన్నారు. ఏమండి ఎంప్లాయ్ ఉన్నాడండి టెంకే శ్రీనివాస్ అండి జూనియర్ అసిస్టెంట్ అండి. ఎండోమెంట్ కూడా టెంకే శ్రీనివాస్ జూనియర్ జూనియర్ యాక్చువల్ మెల్లూరు టెంపుల్ అండి. మెల్లూరు టెంపుల్ పనిచేస్తున్నాడు. ఇక్కడ ఆఫీస్ వచ్చి ఇక్కడ రామచంద్ర పేట నర్సాపురం పేట రామచంద్ర. వీళ్ళు అక్కడ అపోహ అంతే ప్లాస్టిక్ వస్తువు అటువంటిది అయితే పెట్టి పెడతారు తప్ప మోసపోతాయి. మంది రాయి చెక్కుతారు చెక్కిన దాన్ని మనకి వజ్రాలు ఉంటాయని చెప్పేది ఒక అపోహ అంతే.